गुड मॉर्निंग चिल्ड्रन अच्चुलु हल्लुलु कलिपी वर्णमाला अंटारु ई वीडियो लो वर्णमाला गुरिंची तेलुसुकुंदामु वर्णमालालो अच्चुलु हल्लुलु उंटाई वर्णमाला अंटे भाषा ध्वनुलकु चेंदिन अक्षरपु गुर्तुलनु वर्णमाला अंटारु आटु अम्मह वरकु अच्चुलु अंटारु हल्लुलु अंटे काटु बंडिरा वरकु उंटाई గుణింతపు గుర్తుల గురించి తెలుసుకుందాము. వీటి ద్వారా గుణింతాలు వ్రాయవచ్చు. ఇక్కడ చూడండి, గుణింతపు గుర్తులలో వాటిని ఏ విధంగా పలకాలో కూడా పక్కన రాశాను. చూడండి, ఆ తలకట్టు నుండి అమ్మహ విసర్గ వరకు ఈ విధంగా ఉన్న గుర్తులను గుణింతపు గుర్తులు అంటారు. ఈ గుణింతపు గుర్తుల ఆధారంగా గుణింతాలు రాయాలి. ఈ వీడియోలో కొన్ని గుణింతాలు ఇచ్చాను, చూడండి. పదవ తరగతి చదివే విద్యార్థులైన ఒత్తు అక్షరంతో ఉన్న గుణింతాలు కొన్ని రాయలేరు. వీడియోలో మీకు అవసరమైన కొన్ని గుణింతాలు ఇచ్చాను, చూడండి. కొన్ని గుణింతాలు సులభంగా రాయగలుగుతారు, కానీ మా యా గుణింతాలు మాత్రం ఓత్వం ఓత్వం దీర్ఘం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి వాటిని ఏ విధంగా రాయాలో చూడండి. ఇక్కడ కలర్స్ తో స్టార్ సింబల్ ఇవ్వడం వలన ఈజీగా గుర్తుంటుందని ఈ విధంగా ఇచ్చాను. మీకు గుర్తు రానప్పుడు ఈ కలర్లో ఈ అక్షరం ఉంది, ఈ గుణింతం ఉందని సులభంగా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ వన్ ఒత్తులు. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు రావాలంటే ఒత్తులు నేర్చుకోవాలి. కాటు బండిరా వరకు ఇచ్చాను, చూడండి. ఈ ఒత్తులు అనేటివి కొన్ని హల్లు అక్షరం రూపంలో ఉంటాయి, కొన్ని ఒత్తులు హల్లు అక్షరానికి తలకట్టు లేకుండా ఉంటాయి, మరికొన్ని ఒత్తులు స్మాల్ సింబల్ రూపంలో ఉంటాయి. ప్రతి ఒక్క అక్షరాన్ని ఒత్తును గమనిస్తూ నేర్చుకోండి. ఈ వీడియో ద్వారా విద్యార్థులు తమకు తాముగా నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళు మీ పిల్లలకు నేర్పించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.